वाणी अदे రాబమ్మ మహాలక్ష్మి రాబమ్మ రాబమ్మ మహాలక్ష్మి అలివేణి రాణి పువ్వుబోణి నువ్వు డాన్స్ చేస్తుంటే చూడాలని సరదాగా ఉంది ఏ భరతనాట్యమో కథాకళియో స్టార్ట్ చేయి తల్లి నేర్చుకునే చదువు వల్ల సంస్కారం రావాలి కానీ ఉన్న జ్ఞానాన్ని పోగొట్టుకుని పశువులా ప్రవర్తించడం మానవత్వం అనిపించుకోదు ఏమిటి వాగుతున్నావు ఆడపిల్ల మాటంటేనే పళ్ళేని వాడివి నువ్వు ఆడపిల్ల మీద చేయి చేసుకుంటే నోరు మూసుకుని పడుంటారంటావా కన్నవాళ్ళ కష్టంతోనూ చదువుకోవాలని ఆశతో కాలేజీకి వచ్చే అమ్మాయిలు అలర పెట్టడం గొప్పతనం కాదు కింద సంవత్సరం ఈ అలర కారణంగా నవ్వులు పాలైన ఒక అమ్మాయి ఉరు పోసుకుని చచ్చిపోయిందన్న సంగతి గుర్తుంచుకో మీరు రండి ఆహా ఏమి ఇచ్చారండి జానక్ గారు చూసారా వాళ్ళ మొహాలు కుళ్ళిపోయిన అత్తిపళ్ళ తయారయ్యాయి ఏంట్రా నోటికొచ్చాడు ఏదో కూస్తున్నావు ఒక్కటి పీకాలంటే బల్లిలా నేల కత్తుకుంటాం అతుక్కుంటాం అతుక్కుంటాం ముందర చేది తీవా ఒరే జానకి అడిగిన దానికి మందే సమాధానం లేదు కానీ అక్కర్లేని వాగడంతా నా దగ్గరే ఒరే మీరందరూ చీరలు కట్టుకోండి రా ఫస్ట్ క్లాస్ ఉంటారు ఒరే ప్రసాదు నువ్వు పట్టు చీర కట్టుకోరా అచ్చు మహాలక్ష్మిలా ఉంటావు ఓరి సుబ్బారావు నువ్వా నువ్వు లంగా జాకెట్లు అవ్వో ఊరుకుంటే ఇష్టం వచ్చిన వాళ్తావా చీరలు కట్టుకోవాలా అవి కుళ్ళిపోయిన మొహాల ఇప్పుడు నీ మొహం షేప్ ఎలా మారిపోతుందో చూడు మధ్యలో అడ్డం వస్తే మా మగతనం ఏదో నీకు చూపించాల్సి వస్తుంది అయితే చూసుకున్నా అది కాదురా కంటికి దెబ్బ తగిలింది కదా ఇది వరకు అట్లా అమ్మాయిలకి అమ్మా కన్ను కొట్టకన్నంటావా నీ కోచ్ చేసలని శుభ్రంగా కంటిన్యూ చేయొచ్చు అనవసరంగా కంగారు పడి చిక్కుపోమాక అసలే బక్క పెరిగివే రెస్ట్ తీసుకో అలాగే రాంబాబు రాంబాబు ఏంటి హనుమంతు హఠాత్ ఇలా వచ్చా నువ్వు నాతో బయలుదేరి మనూరు రావాలి ఎందుకు అదంతా నాకు తెలియదు తాతయ్య నేను అర్జెంట్ గా తీసుకురామన్నాడు తీసుకురాకపోతే తెలుసు కదా చెంపులు తప్పాలి యుద్ధంలో దెబ్బలేన సిపాయి సిపాయి కాదు పాపాయి కాదు అతను నా ఫ్రెండ్ సుధాకర్ అసలే వాడు దెబ్బతి నడుస్తుంటే వాడి మీద కూర్చుంటాడు అట్లతో పడుకున్న వాడి మీద కూర్చోడు నాకేమైనా కాలక్షేపోడయా పొరపాటును కూర్చున్నాను చూస్తూ చూస్తూ ఎలా కూర్చున్నావయ్యా బాబు ఎలా కూర్చోడు ఇదిగో ఎలా కూర్చున్నా అను ఇంకాసేపు నువ్వు ఇక్కడ ఉంటే విడివి సెటిల్ అయిపోతా ముందు పద లేదా నీకు ఏదైనా అవసరం అయితే పైన మన భద్రంగా అనిపిల్ల నేను వెంటనే వచ్చేస్తాను భద్రంగా సంగతి తర్వాత ముందు నువ్వు మాత్రం భద్రం హనుమంతు పద అది రా రాంబాబు విషయం మీ తాతగారికి ఇంట్లో ఉన్న చెంబులన్నీ అయిపోయాయి ఇక బిందులు వేసడం మొదలు పెట్టారు హనుమంతు ఎవరు వీళ్ళు ఆ లావుపాటి లంకిని ఇంట్లో 1000 వోల్ట్స్ బల్బ్ లా వెళ్ళిపోవాలని వచ్చింది ఈ సోఫాలో ఉన్న వానపం ఈ ఇంట్లో ట్యూబ్ లైట్ లా వెళ్ళిపోవాలని వచ్చింది
సరిగ్గా చెప్పు హనుమంతు ఎవరు వీళ్ళు ఎవరంటావేంటి అల్లుడు వీళ్ళిద్దరూ నీకు వరసైన వాళ్లే ఈ మామ కూతుళ్ళే నువ్వు ఎవరిని చూసి ముచ్చట పడితే వాళ్ళ మెళ్ళలో మూడు ముళ్ళు వేసేయచ్చు ఇదాలేడు వరస నీ పేరెత్తగాని సిగ్గుతో గిలగిలగిలగిల ఆడిపోతుంది నీ ప్రేమ భిక్ష నోచుకోలేని నా జీవితం వ్యర్థం నీ పాదాల దగ్గర నాకింత తోటివు బావా ఈ దీనురాలు కావాలంటే కన్నీళ్లతో నీ కాళ్ళు కడుగుతుంది కాస్తంత తోటివు బావా ఇదిగో చూడమ్మా ఇంత పెద్ద హాలు ఉండగా నీకు కాళ్ళ దగ్గరే చోటు కావాలా కాళ్ళు తిగులాగే అనుకో పడిపోగలడు మరేం లేదు అల్లుడు అమ్మాయి సాహిత్యం బాగా చదువుకుంది అంచేత అలా పురుషుడు అవుతుంది హనుమంతు నాకంత గందరగోళంగా ఉంది నేను అచ్చటిగా తాతయ్యని చూడాలి అదిగో తాతయ్య గారు చూస్తున్నారు నువ్వు వెళ్ళు ఇదిగో హనుమంతు క్షమించండి అర్జెంటు ఏమిటి తాతయ్య వాళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలా ఉండ్రా ఇలా ఎంతకాలమని ఒంటరిగా ఉంటావు పిల్లలు దీపాల్లా ఉన్నారు ఆ ఇద్దరిలో నీకు నచ్చిన దాన్ని చేసుకో వాళ్ళు దీపాలు కారు ఒకళ్ళు కొరివి ఇంకొకళ్ళు కాగడా పైగా ఫుట్బాల్ లో ఉన్న అమ్మాయికి ఏదో జబ్బునట్టుంది నన్ను చూసి మలేరియా పేషెంట్ లా మెలికి తిరిగిపోతుంది జబ్బు కాదలుడు నువ్వు అంటే దానికి సచ్చేటంత ప్రేమ అందుకనే నువ్వంటే సిగ్గుతో గిలగిలగిల ఆడిపోతుంది తాతయ్య గారు ఇంతకీ పెద్దదాన్ని చేసుకుంటానన్నాడు చిన్నదాన్ చేసుకుంటానాడు ఇంకా ఏమీ తెలుసందే ఏ రాదాం బాబు ఏ దీపాలను చేసుకుంటావు దీపాలను చేసుకోవడం కాదు ప్లగ్ లో వేలు పెట్టి ఆత్మహత్య చేసుకుంటాను దీపాలట దీపాల కర్మ దొంగలా నక్కి నక్కి పారిపోతున్నావు హనుమంతు నేను ఊరెళ్ళిపోతున్నానా నేను ఇక్కడే ఉంటే ఆ హిడింబి లాంటి గజలక్ష్మి పిచ్చి డైలాగులు సురలక్ష్మి ఎడాపెడా చేరే నన్ను వాయించేస్తున్నా అదేమిటో ఇద్దరులో ఎవరో ఒకరు నువ్వు కట్టుకోవాలి వాళ్లలో ఎవరినో ఒకరిని కట్టుకునే బదులు ఏ రోలో మెడ కట్టుకుని నూతులు దొక్కడం మంచిది నేను వెళ్ళిపోయానని నాన్నగారికి తాతగారికి తర్వాత చెప్పు నీ మేలు జన్మకు మర్చిపోనా పాపం పిచ్చి పిల్లాడు ఇంకో పూట ఇక్కడ ఉంటే దడుపు దూరం వచ్చేటట్టుంది వెళ్ళిపోవడమే మంచిది శంకరం బాబు శంకరం బాబు మీ దగ్గర గుమాస్తాగా పనిచేసి మీ ఆదరణ అభిమానంతో ఆస్తి ఐశ్వర్యం అంతస్తు సంపాదించిన వాణ్ణి ఎవరని అడగరే నేను నీ చలపతిని బాబు నువ్వా చలపతి అవును బాబు పది మందికి అన్నం పెట్టే పెద్ద మనసున్న మీరు ఇలా వ్యాపారంలో నేను నమ్ముకున్న వాళ్ళు నన్ను మోసం చేశారు ఉన్నదంతా అమ్ముకొని కన్నబిడ్డతో ఈ ఊరు చేరాను అప్పో సప్పో చేసుకుని నెట్టుకొస్తున్నాను అసలు పరిస్థితి అమ్మాయికి తెలియకూడదని వేరే ఊరు పంపించి చదివిస్తున్నాను ఆ దేవుడికి నా మీద ఇంకా కోపం తగ్గలేదు ఏమో ఈ గుండెపోటు తెప్పించి ఈ ఆసుపత్రి పాలు చేశాడు బాధపడకండి బాబు గారు పది మందికి నీడనిచ్చే చెట్టు పరిస్థితుల వల్ల మూడైనా మళ్లీ చిగురించక తప్పదు ఈ బ్రతుకు మళ్లీ చిగురిస్తుందన్న ఆశ లేదు నాకు ఆ కోరిక లేదు కాకపోతే నాకున్న దిగులల్లా నా బిడ్డ గురించేనయ్యా దాన్ని ఒక ఇంటిదాన్ని చేయకుండా కన్ను మూస్తే పైలోకంలో ఉన్న వాళ్ళ అమ్మ కూడా నన్ను మన్నించదయ్యా నా బంగారు తల్లిని ఒక అయ్య చేతుల్లో పెట్టి ఆ తర్వాత నేనేమైపోయినా చూడండి పేషెంట్ డిస్టర్బ్ చేయకండి దయచేసి వెళ్ళండి బాబు గారు మీకు తప్పకుండా నయమవుతుంది అమ్మాయి గురించి మీరేం దిగులు పడకండి నేను మళ్ళీ కలుస్తాను వస్తాను బాబు గారు వస్తాను ఏమిట్రా చెలపాయి నువ్వు చెప్పేది ఆ శంకరం బాబు పరిస్థితి అంత దీనంగా ఉందా అవునన్న దానకన్నుల్లాగా నలుగురికి దాన ధర్మాలు చేసి అందరి కష్టసుఖాలు చూసే ఆయన్ని ఈరోజు చూడటానికి ఒక్కళ్ళు కూడా లేరు పాపం ఆయన దిగులంతా ఉన్న ఒక్క కూతురు గురించే శంకరం బాబుకు కూతురు ఉందా అవునన్న కాలేజీలో చదువుతుందిట ఆ పిల్ల పెళ్ళైతే తనేమైనా పర్వాలేదు అంటున్నారు ఆ కుటుంబము మంచిది ఆ వంశము మంచిది ఆయన నీకు ఎంతో ఉపకారం చేసిన పెద్ద మనిషి
ఆ పిల్లని మన రాంబాబు గారు